కల్కిలో జక్కన్న హ్యాండ్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసుకోని రీతిలో ఈ మూవీ కాన్సెప్ట్ ఉండబోతుందని తెలుస్తుంది దీపిక పదుకొని ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు యంగ్ రెవెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హైయెస్ట్ బడ్జెట్తో ఈ చిత్రాన్ని ప్యాన్ వరాల్ రేంజ్ లో జైజయంతి మూవీస్ నిర్మిస్తుంది ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందనేది ఇప్పటి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది కల్కి ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ మూవీ కాన్సెప్ట్ ఉండబోతుందని తెలుస్తుంది దీపిక పదుకొనే ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు అమితాబ్ బచ్చన్ లార్డ్ పరశురామ్ అవతారంలో నటించబోతున్నట్టు సమాచారం ప్రభాస్ అయితే విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తుంది లార్జర్ దేన్ లైఫ్ అనే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఉందని ఇప్పటికే సినీ పండితులు అంటున్నారు హాలీవుడ్ రేంజ్లో తెలుగు సినిమా ఖ్యాతిని కల్కి మూవీ ఘనంగా రీప్రజెంట్ చేస్తుందని నమ్ముతున్నారు దీనిలా ఉంటే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ తాజాగా తెరపైకి వచ్చింది సినిమాలో రాజమౌళి టామియో రోల్ పోషిస్తున్నారట అతని పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ లో ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది ఇప్పటికే దుల్కర్ సల్మాన్ కల్కి మూవీలో ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇప్పుడు దర్శక దిగ్గజం రాజమౌళి నటిస్తున్నాడనే టాక్ సోషల్ మీడియా జోరుగా వినిపిస్తుంది అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది చిత్ర యూనిట్ గా క్లారిటీ ఇస్తే గానీ తెలియదు అయితే నాగాశ్విన్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉండటం వలన ఇలాంటి రూమర్స్పై పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు మాట వినిపిస్తుంది ఒకవేళ రాజమౌళి కల్కి సినిమాలో ఏ విధంగా భాగమై యూనిట్ అది కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి